ఫ్రాంకిల్ అనే మానసిక శాస్త్రవేత్త ఒక కొటేషన్ చెప్పారు. ఏంజల్స్ ఆర్ లాస్ట్ ఇన్ ద పర్పెచువల్ కాంటెంప్లేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ గ్లోరీ. అంటే చాలా గొప్ప వ్యక్తులు ఏంజల్స్ అన్నమాట, వాళ్ళు చాలా త్యాగాలు చేస్తారు, చాలా వాటిని సాక్రిఫైస్ చేసేస్తారు. దేనికోసం? ఏదో ఒక గొప్ప పని అచీవ్ చేయటం కోసం, శాశ్వతమైన నిరంతరమైన గొప్ప పని కోసం వాళ్ళు చిన్న చిన్న విషయాలు తాత్కాలికమైనవన్నీ త్యాగం చేస్తూ ఉంటారన్నమాట. అంటే గొప్పవాళ్ళు ఎప్పుడూ అంతే, వాళ్ళు చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న సంతోషాలు పక్కన పెట్టి ఖ్యాతి కీర్తి కోసం పనిచేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం చూసాం, ఇప్పుడంతా ఒక రకమైన గ్లూమీ అట్మాస్ఫియర్ అన్నమాట. అంటే కొంతవరకు బాధ, ఈ జ్వరాలు, కోవిడ్ థర్డ్ వేవ్ ఇప్పుడు, ఇవన్నీ కూడా దీంతోపాటు రకరకాల ఛాలెంజెస్, అసలు నోటిఫికేషన్ ఎప్పుడొస్తాయి, ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి, ఇవన్నీ చూస్తున్నాం. ఆంధ్రాలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు, తెలంగాణలో అసలు ఈ సంవత్సరమైనా నోటిఫికేషన్లు వస్తాయా? అంటే వస్తాయి ఖచ్చితంగా, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కదా. సో ఇవన్నీతో చాలామందికి ఆశ నిరాశల మధ్య జీవితం అలా కొట్టుమిట్టాడుతుంది. ఈ టైంలో మనం చేయాల్సింది ఒకటే, అన్ని రకాల సమస్యలను, అన్ని రకాల ఆలోచనలను, అన్ని రకాల ఒడిదుడుకులను పక్కన పెట్టి ఒక ఏంజల్ లాగా పనిచేయాలి. ఏంజల్స్ వేటి గురించి ఆలోచించవు, కాంటెంప్లేషన్ చేయవు, ఓన్లీ పని మాత్రమే చేస్తాయన్నమాట. అంటే ఆ కోట్ ప్రకారం, అంటే కంప్లీట్గా మీరు పనిచేస్తూనే ఉండండి, కంప్లీట్గా మీరు అనుకున్న వైపు పరిగెడుతూనే ఉండండి, అది జరుగుద్దా జరగదా అంటే మన చేతిలో లేని దాని విషయం గురించి ప్రశ్నించడం, ఆలోచించడం, తర్కించడం ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి కేవలం జీవితం అనే పరుగు పందెంలో ఈ రోజుని మనం ఎంత బాగా వాడుకున్నాం అంతే, అంతవరకు ఆలోచించండి. అలా చేస్తూ పోతే ఆల్రెడీ జనవరి అయిపోవస్తుంది, ఒక 11 నెలలు ఈ సంవత్సరంలో, ఈ 11 నెలలు బాగా ఉపయోగించుకోవాలంటే మనం పోరాడాలి. అంతేగాని నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఈ సంవత్సరం మనం పాస్ అవుతామా, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొంత టైం వేస్ట్ అయింది కదా, ఇట్లాంటి ఆలోచన అన్నీ పక్కన పెట్టేసేయండి. ఈరోజే కొత్త హోప్తో బయలుదేరండి. మనం గనక ఒక హోప్తో బయలుదేరామంటే ప్రపంచం అంతా మనతో నడుస్తుంది. మనం గనక దిగులతో నిస్తేజంతో ఉన్నామంటే ప్రపంచం మొత్తం అంధకారం అవుతుంది.